మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ఈ దినం తండ్రి, నీ బిడ్డలో వేరే దేశంలో ఉన్నప్పటికీ, నేను వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ యేసయ్య తండ్రి, మీరైతే మాకు వాళ్ళకి కూడా సమీపంగా ఉన్నారు ప్రభువ. నైనా నైనా నీ బిడ్డలకి నాకు కూడా నువ్వు సమీపంగా వాళ్ళ దగ్గర నా దగ్గర ఉండగలిగిన దేవుడివి తండ్రి. నీకు వందనాలు స్వామి. ఇదిగో నైనా ఈ మేరీని నీ హస్తాల్లో పెడుతున్నాను, తన కుటుంబాన్ని నీ హస్తాల్లో పెడుతున్నాను. వాళ్ళమ్మగారు ఆశించిన రీతిగా, కోరుకున్న రీతిగా ప్రభువ తండ్రి, ఆవిడకి ఎటువంటి కష్టం లేకుండా మన మంచి మరణం ఇచ్చామని చెప్తున్నారు. ఆవిడ ఆశ తీర్చినందుకే నీకు వందనాలు. ఆమె నీ రాజ్యంలో ఉందని నమ్ముతూ తండ్రి ప్రభువా నీకు స్తోత్రాలు. మేరీకి నీకు ఆదరణ దయచేయవా ప్రభువ, తన కుటుంబానికి నీ ఆదరణ దయచేయండి ప్రభువ. ఇదిను నీ దాసురాలు మేవిస్ గారి ద్వారా తండ్రి మేము ఇలాగా కూడుకోగలుగుతున్నాం ప్రభువ. తండ్రి నీ దాసురాన్ని బలపరచండి నాయన. పక్షిరాజు యవ్వనాన్ని నీ బిడికిచ్చి ఇంకా నీ పరిసరిలో బలంగా వాడుకో ప్రభువ. తండ్రి నీకు స్తోత్రాలైన మండుగురు కూడుకున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క బిడ్డని నీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభు. మాట్లాడు తండ్రి, నేను కూడా అయోగ్యురాలిని ప్రభువ. నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను తండ్రి, నా నోటిని వాడుకో ప్రభువ. నీకు వందనాలు నాయన. నా నోటిని వాడుకో తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడు ప్రభువ. నీ స్వరాన్ని జాగ్రత్తగా వినగలిగిన నాయన, చెవులు గ్రహించగలిగిన హృదయం లోబడే మనస్సు నీ బిడ్డలకి ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. యిర్మీయా గ్రంథం 17:10 చదువుకుందామమ్మా. ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చెప్పిన ప్రతీకారం చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించి వాడను, అంతరింద్రియాలను పరీక్షించి వాడను. యిర్మీయా 17:10. మన దేవుడైన యెహోవా ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రతీకారం చేయు దేవుడు. అయితే వీటిని చేయకమ్మను పైన మానవుని క్రియలను హృదయాలను క్షుణ్ణంగా పరిశోధిస్తానంటున్నాడు. అంతరింద్రియాలను కూడా పరీక్షించి మానవుని యొక్క ఊహలు ఆలోచనలు కూడా తెలుసుకుందని చెప్తున్నాడు. ఊహ ఆలోచన కూడా తెలుసుకుంటుంది ప్రభు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి ద్వితీయోపదేశం 8:2 అంటారు ఈ మాట. నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటాడట. దేవుడు మానవును సృష్టించి ఏదేని వనంలో ఉంచి వారిని పరిశోధించడానికి కేవలం ఒక్క ఆజ్ఞ మాత్రమే వారికి ఇచ్చాడు. ఆ ఒక్క ఆజ్ఞ కూడా మీరి దేవుని ఉగ్రతకు పాత్రలయ్యారు. అలాగే మన్నాని ఆకాశంలో నుండి కురిపించి కొలత ప్రకారం కూర్చుకోమని ఆజ్ఞాపించాడు. ఆ విషయంలో కూడా ఆయన ఆజ్ఞను మీరి దేవుని దుఃఖపెట్టారు. ఆజ్ఞను మీరితే శిక్ష, ఆయన పెట్టే పరీక్షలో గెలిస్తే అత్యధికంగా దీవించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆదికాండం 22:1 దేవుడు అబ్రహాముని పరిశోధించినని వ్రాయబడింది. లేక లేక 100 ఏళ్లకు పుట్టిన కుమారుణ్ణి బలిమ్మంటే అబ్రహాం ఎంత దిగ్భ్రాంతి చెంది ఉంటాడో. ఆగర్ని పంపివేయమన్నప్పుడు అతని కుమారుని బట్టి ఇష్మాయిలును బట్టి అబ్రహాము మిక్కిన దుఃఖపడనని వ్రాయబడింది. మరి ఇప్పుడు మిగిలిన ఒక్కడైన కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకుని బలిమ్మని చెప్తే అబ్రహాము కనీసం భార్యతోనైనా ఒక్క మాట చెప్పకుండా చెబితే ఒప్పుకోదని తెలుసు అతనికి. తెల్లవారగానే లేచి ఇస్సాకుని తీసుకెళ్ళాడు. 3 రోజుల ప్రయాణం అంత దూరం మోరియా దేశానికి వెళ్ళమన్నాడు. అబ్రహాము వెంటనే బలివ్వడానికి తీర్మానించుకున్నా గాని ఈ దీర్ఘ ప్రయాణంలో పునరాలోచన వెనక్కుపోయే అవకాశం ఉంది. అయినా సరే అబ్రహాం వెనుకాడలేదు. అతని యొక్క విధేయతను
బట్టి భూలోకానికి గొప్ప ఆశీర్వాదకరంగా అబ్రహామును చేశాడు. దేవుడు పెట్టిన పరీక్షల్లో నీకు మాట వినినందున ఆశీర్వదించబడ్డాడు. రెండో దినవృత్తాంతాలు 32:31 దేవుడు ఇజ్కియా విషయం ఇజ్కియా యొక్క హృదయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. రాయబారుల విషయంలో అతను శోధించి అతని హృదయంలోని ఉద్దేశం అంతా తెలుసుకోవాలని దేవుడు అతన్ని విడిచిపెట్టింది. రెండో దినవృత్తాంతాలు 32:31 ఇజ్కియా దైవభక్తి గల రాజు సత్యముతో యథార్థ హృదయంతో దేవుని వెంబడించిన వ్యక్తి. అతని దేశం ఆశ్చర్యకరంగా వృద్ధి నందుటను చూసి తెలుసుకున్నటకై బబులోని అధిపతులు అతని ఎద్దకు రాయబారులను పంపగా దేవుడు అతన్ని పరీక్షించడానికి ప్రవక్త ద్వారా ఏమీ తెలియలేదు. అయితే ఇజ్కియా తన ఘనతకు అభివృద్ధికి దీర్ఘాయుషుకు దేవుడే కారణమని దేవునికి ఘనత ఆపాదించలేదు సరి కదా. తన ఆయుధశాలతో సహా తన ఐశ్వర్యాన్ని సమస్తాన్ని గొప్పకి శత్రువుకి చూపించాడు. అయితే దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు ఈ ఐశ్వర్యం అంతా శత్రువు దోచుకెళ్తాడని. అనేక సార్లు మనం కూడా ఇలాగే చేస్తుంటాం. సమస్తము దేవుని వలన కలిగిందని చెప్పక మన కృషి వల్లే సంపాదించుకున్నట్లు ప్రవర్తిస్తాం. దేవుణ్ణి మహిమపరచనందువలన ఏరోజు పురుగులు పడి చనిపోయాడని అపొస్తల కార్యం 12:33 వ్రాస్తుంది. కృతజ్ఞత గలవారమై సమస్తము ఆయన వలన పొందామని సమస్త ఘనత మహిమ ఆయనకి మనం ఆరోపించాల. కీర్తన గ్రంథం 105:19 వారు సంకెళ్ల చేత తన కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కును పరిశోధించుతుండెను. దేవుడు యోసేపు ఎడల అతిశ్రేష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. కానీ కంటికి ఎదురుగా జరుగుతున్న పరిస్థితుల మట్టుకు వాటికి కేవలం ప్రతికూలంగా కనబడుతున్నాయి. రాజు ఎక్కడ, దాసుడు ఎక్కడ, రోజులో త్రోయబడటం, దాసుడుగా అమ్మబడ్డం, ఖైదీగా జైల్లో ఉంచబడ్డం ఇవన్నీ కృంగదీసే విషయాలే. కానీ యోసేపు ఎక్కడ తడిగినట్టు కాని దేవుని మీద ఆయాస పడినట్టు కాని ఒక్క మాట కూడా వ్రాయబడలేదు. యోసేపు దైవ భయం క్షమించే మంచి మనసును బట్టి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి సింహాసనం మీద అధిష్ఠింపు చేశాడు. ఈ లోకంలో నీ ఒక విశ్వాసులైతే నీకొచ్చే శ్రమలో సమస్యలో బాధల వెనుక అదృశ్యమైన దేవుని హస్తం ఉందని మర్చిపోకూడదు. ఆయన ఎప్పుడూ శ్రమ పెట్టేవాడు కాడు. కొద్ది కాలం మట్టికే పరీక్షిస్తాడు. వాటిని తట్టుకొని ఏది చేసినా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభు అని మనం మొరపెడితే అత్యధికంగా హెచ్చిస్తాడు. కీర్తన గ్రంథం 14:2 52:2 వివేకం కలిగి దేవుని వెదకు వారు కలరేమో యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించను. దేవుడు తాను సృజించిన నరులందరూ తనను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. తనను వెదికిన వారికి తను తాను కనపరుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంత ఆశతో ఆయన నరులను వెతుకుతుంటే నరులు మాత్రం దేవుని వెతకట్లేదు. ఆదివారం అలవాటుగా మందిరానికి వెళ్ళడమే తప్ప అనేకులు మారు మనసు రక్షణ పొందిన అనుభవం లేకుండా జీవితం గడిపేస్తున్నారు. బాప్తీసం పరలోకానికి తీసుకెళ్ళదు. మానవ విధులను బట్టి నేర్చుకున్న భక్తి అలవాట్లు జీవితాన్ని మార్చాం మోక్షానికి తీసుకుని వెళ్ళాం. ప్రతి ఒక్కరూ కూడా తమ పాపాల విషయంలో పశ్చాత్తాపడాల, ప్రభు దగ్గర క్షమాపణ అడగాల. అక్కడి నుంచి దినమంతా కూడా జీవితాన్ని పరీక్షించుకుంటూ జీవించాల. ఎక్కడైనా ఒక పొరపాటు జరిగిపోయినట్టు తెలుసుకుంటే దాని విషయంలో పశ్చాత్తాపడి
దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ దేవుడితో ఆ సంబంధాన్ని మనం కొనసాగించుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని బిడ్డలుగా పరిగణించబడతాం. లేకపోతే ఆ సంబంధం కట్ అయిపోద్ది. దేవుడితో మన సంబంధం కట్ అయిపోయినట్లయితే ఎటువంటి పరిస్థితులకి మనం లోనైపోతామో మనకే తెలియదండి. అంచేత బహు జాగ్రత్తగా మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలా. నేను చేసే ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తున్నాడు గనక నేను తిన్నగా పరలోకం వెళ్తాను అనుకుంటే అది మనల్ని మనం మోసపరుచుకోవడమే అవుతుంది. ఎందుకంటే పాపిగా కానీ ఈ లోకంలో మన కళ్ళు మూస్తే తెరిసేది నరకంలోనే. ఇంతవరకు రక్షణానుభవం లేకపోతే ఈరోజే సుప్రభు నా పాపాలన్నీ కూడా నీ సిలువ రక్తంతో కడుగు ప్రభు. నా హృదయంలోకి రండి, నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను తండ్రి. నీ మార్గంలో ఇక నుంచి నేను నడవాలని ఆశపడుతున్నాను. నాకు సహాయం చెయ్యండి అని మనం ప్రార్థన చేసుకోవాలా. రెండో దిన వృత్తాంతం 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే యెహోవా కన దృష్టి లోకం అంతటా సంచారం చేస్తుందంట. దేవుడు హృదయ పరిశోధన చేస్తూ యథార్థత ఎందు ఇష్టపడుతున్నాడని నేను ఎరుగుతుంది. 1 Samuel 29:17 అని దావీదు రాజు చెప్తాడు. ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాడును ఆలోచనలన్నీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. 1 Samuel 28:9 యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టులు. దేవుని భయం కలిగి మోసం కపటం లేకుండా మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకుంటే అట్టి వారిని బలపరచడానికే ఆయన వెతుకుతున్నాడు. అందుకే షడ్రక్ మేషక్ అభిజ్ఞులు అగ్నిగుండంలోకి దూకి ఆ అగ్నిని చల్లగా చేశాడు. దూతలు పంపించి దానియల్ని కాపాడాడు. ఆయన యథార్థవంతుల కొరకు వెతుకుతున్నాడు. యథార్థత అంటే కపటం, మోసం, పాపం, గర్వం, ఏ చెడుతనము లేని హృదయం. ఇతని ఎందు ఏ కపటం లేదని నతానీయుల్ని గురించి ప్రభు చెప్పాడు. యోగుని గురించి దేవుడు మొదటి మాట యథార్థవర్తనుడు. లోకమంతటా సంచారం చేసిన దేవుని కన్ దృష్టి మన మీద పడినట్లుగా మన హృదయంలో యథార్థత ఉన్నదా? ఏ కపటం లేనటువంటి వారంగా మనం ఉన్నావా? నీతి మంతులను పరిశోధించి వాడవు నీవే, అంతరింద్రియాలను హృదయాలను చూసి వాడవు నీవే అని ఇర్మియా చెప్తున్నాడు. కొంతకాలం క్రితం పేపర్లో చదివాం, ఆటగాళ్ళు ఇంకొక దేశం వెళ్ళి ఈ ఇండియా ఇండియాలో ఆడుకునే వాళ్ళు అక్కడ షాపింగ్ మాల్ దొంగిలించి దొరికిపోయారని. అప్పటికి మా దేశంలో సీసీ కెమెరాలు అటువంటి ఉంటాయని తెలియని మా ఆటగాళ్ళు దేశానికి అవమానం తెచ్చారు. మరి కునుకొక నిద్రపోక తన ప్రజలను కాపాడే దేవుని కన్ను ప్రతి హృదయాన్ని, అంతరంగాన్ని, దానిలోని తలంపులను, ఊహలను కూడా పరిశీలిస్తుంది. పొద్దుటి లేచిన దగ్గర నుండి మన దినచర్య అంతా కూడా పరలోకంలో రికార్డ్ అయిపోతుంది. ఎన్ని గంటలకు లేస్తున్నాం? తీరిగ్గా లేచి వంటింట్లోకి వెళుతున్నామా లేక ప్రార్థనలో సమయం గడుపుతున్నామో ఆయన కన్ను గమనిస్తుంది. వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నామో లేదో చూస్తుంది. పిల్లల మీద, భర్త మీద కోపం వచ్చినప్పుడు ఎటువంటి మాటలు నోటి నుండి వస్తున్నాయో ఆయన వింటున్నారు. దేవుని కెమెరాలో అన్నీ చిత్రీకరించబడుతున్నాయి. కోపం వచ్చినప్పుడు లారీ కింద పడి రాని ఒక తల్లి తిట్టిందట. 18 సంవత్సరాలకే ఆ యవన కుమారుడు
చనిపోయినప్పుడు గాని ఆ తల్లికి జ్ఞాపకం రాలేదట తను తిట్టిన తిట్లు. మనుషులు తిట్టే ప్రతి తిట్టు కూడా ఎదుటి వారి శాపంగానే ప్రకటిస్తుందని ఒక భక్తురాలు చెప్పింది. అది శాప వచ్చిన నీ నోటమిట రా పగదు. విశ్వాసులైన తల్లులు మరి ముఖ్యంగా నోటికి కళ్ళం పెట్టుకోవాలా. దేవుడు కొన్నిసార్లు శ్రమలు కష్టాలు తన బిడ్డల మీదకి పంపించి వారిని పరిశీలిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో సణుగుతున్నామా, దేవుని మీద ఆయాస పడుతున్నామా అని దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ కూడా మన మీదకి రాదని ఒపికతో ప్రార్థిస్తే దేవుడు వాటి అన్నిటి నుండి తప్పిస్తాడు. డబ్బు విషయంలో యథార్థతను చూస్తున్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో అలాగే. పేదవారి పట్ల మనం దయా దాక్షిణ్యాలు కలిగి ఉన్నావా లేదా కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన బిడ్డలమైన మనం కూడా జాలి కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన మనకు సమృద్ధిగా డబ్బులు ఇచ్చి మనల్ని పరిశీలిస్తుంటాడు. పేదలకు నువ్వెంత సహాయం చేస్తున్నది, నీ చెల్లెలైన సుధమ్మ చేసిన దోషం ఏదనగా ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అన్నది అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండానని ఏసీల గ్రంథం 16:49 ఉందండి. ఆయన తలంపులను ఊపలను కూడా పరిశోధిస్తానంటున్నాడు. క్రియలలో విశ్వాసులు బాగానే కనబడొచ్చు గాని అంతరింద్రియాలలో కోపం ద్వేషం బాగా ఉంటే ఇవన్నీ ఆయన కెమెరాని దాటిపోలేవు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఆయన తలంపులను ఊహలను కూడా పరిశోధిస్తానంటున్నాడు. క్రియలలో మంచి విశ్వాసులంగా మనం పైకి బాగా కనబడొచ్చు కానీ ఆయన అంతరింద్రియాలలో కోపం ద్వేషం బాగా ఉంటే ఇవన్నీ ఆయన కెమెరాని దాటిపోలేవు. దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఆ పరలోక నివాసాలలో ఉండాలంటే, ఆ పరిశుద్ధ దేవుని ఎదుట జీవించాలంటే మట్టి నుండి తీయబడిన మనము ఎంతగా మార్చబడాలో. ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణ వలె కనబడదనని యోగ చెప్తున్నాడు. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే ఆడపోలీసులు శరీరం అంతా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పరిశోధనలో పరిశీలనలో శోధనలో ఎంతో అవసరం. వాటి ధాటికి మనం తట్టుకునిబట్టే బహుమానం తజ్యం. మన విశ్వాసం పెరుగుతుంది, దేవుని దృష్టిలో కూడా మన విలువ పెరుగుద్ది, దేవునితో మన విలువ పెరుగుతుంది. దేవుని తన దృష్టి నిత్యం మన మీద ఉందని గ్రహింపుతో నిత్యం కూడా మనం భయం కలిగి ప్రవర్తించాల. చాలా మంది యొక్క భక్తి ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు మాకు ఆ మేలు చేసేదండి, ఈ మేలు చేసేదండి, ఇదండి అదండి చెప్తున్నారు. అదే సమయంలో ప్రార్థన అవసరతలు కూడా ఎక్కువ శారీరక సంబంధమైనయే. ఇది అవసరం అది అవసరం, అనారోగ్యమనో లేక పలానా పరీక్షలనో లేకపోతే జాబ్ అనో ఇలాంటి అన్ని శారీరక సంబంధమైనయే ప్రేయర్ రిక్వెస్ట్లు శ్రోతలకి. కానీ ఈ లోకంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాల్లో మనకి జవాబు ఇవ్వచ్చు. కానీ మనం నూతన సృష్టిగా మారకపోతే మాత్రం పరలోకం ఇవ్వడండి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక తండ్రి బిడ్డను చూపించి మీరు మార్పునండి, ఈ చిన్న బిడ్డ వలె జీవిస్తే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. ప్రార్థనకి కొన్ని జవాబులు రావచ్చు, మన కుటుంబాల్లో దేవుడు కొన్ని మేళ్లు చేయొచ్చు, కానీ మనం సంపూర్ణంగా దేవుని చిత్తంలో జీవిస్తున్నామా లేదా అన్నది తప్పకుండా మనం ఆలోచించవలసిన విషయం. ఒక్కసారి యాకోబు జీవితాన్ని చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు తన జీవితంలో ఒక తప్పు చేశాడు,
ఆ తప్పుని ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడి దగ్గర ఒప్పుకొని సరిచేసుకున్నట్టుగా లేదు దేవుని వాక్యంలో. అయితే దేవుడు అనేకమైన అవకాశాలు యాకోబుకి ఇస్తాడు. ఒకసారి అంటాడు, అన్నగారిని మోసం చేసి తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయిన యాకోబు మోసగించబడ్డాడు. మరి నేను ఏసావుని అనుకొని వెళ్ళాడు, నేను రాహేల్ని అనుకొని వచ్చింది మరి రాహేల్ యొక్క అక్క లేయా. కానీ తను మోసపోయి ఆ మామగారిని అడుగుతాడు, ఎందుకు నన్ను మోసం చేస్తావు అని అడుగుతాడు. కాని నాకు అనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు మోసపోయాను ఇలాగా అని యాకోబు అనుకుని ఉండుంటే ఎందుకు మోసపోయాడు అనే విషయం 400 మందితో అంత వస్తున్నాడు నీ మీదకి అన్నప్పుడు బెంబేలెత్తిపోయి ఆ పెనీయుల దగ్గర దేవుడికి ప్రార్థన చేస్తాడు. అలాంటి కష్టం వచ్చేది కాదనుకుంటాను నేను. మొట్టమొదటే ప్రభు నేను ఎందుకు మోసపోయాను అయ్యా అని ఆలోచించుకొని ఉంటే మరి తప్పకుండా ఆ దేవుడు అతనికి జ్ఞాపకం చేసేవాడే, తండ్రిని అన్ని నేను మోసం చేసేవాడిని. అయితే తన జీవితంలో నన్ను లాభాను నువ్వు ఎందుకు నన్ను మోసం చేసావని అడిగాడు. కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క నష్టానికి లోనైపోయి అది మనుషుల మీద అంటుంటాం, ఏడవల్లే అనుకుంటాం. కానీ చాలా మటుకు మనం మనకు వచ్చే శోధనలో మనకు వచ్చే సమస్యలో మన వల్లే మనం తెచ్చుకుంటామండి. మనం చేసుకున్నదే మనకి మోసపోకూడి దేవుడు వెక్కరింపబడడం, ఏది విత్తుతావు అది కోస్తావు అంటాడు. ఆ తర్వాత ఎన్నో ప్రార్థనలకు దేవుడు యాకోబుకి జవాబిచ్చాడు. తనకి లాభాన్ని చేసూసిందంతా నేను చూశానన్నాడు. ఒకసారి లాభాన్ని గర్జిస్తాడు, మరి మత్తులయ్యే నీ అంటే మత్తులు పడతాయి, మత్తులు లేని నీ అంటే మరి సార్లు గలవే నీ అంటే అయి పడతాయి. కానీ యాకోబు నూతన సృష్టి అవ్వలేదండి. ఎన్నో కార్యాలు చూశాడు కానీ నూతన సృష్టి అవ్వలేదు. ఆ తర్వాత ఒక్క ఎన్నో సంపాదించుకున్నాడు, అవన్నీ ఒక్క రాత్రే అవన్నీ పోయే పరిస్థితి కనబడింది. 400 వస్తున్నాడు అనగానే అమ్మో 27 క్రితం నన్ను చంపేయాలనుకున్నాడు, ఇప్పుడైతే 400 వస్తున్నాడని వేంబేలు పడిపోయి దేవుడు పాదాలు పట్టుకొని ప్రభువాను దీవించన్నాడండి. అంతే ఈ లోకపరంగా అన్ని కలిగి ఉండడం దీవెన అనుకుంటాం, దీవెనే. కానీ అంతకంటే అసలు మనకి ఉండవలసిన ప్రాముఖ్యమైన దీవెనే కంటే దేవుని పాపుదల, దేవుని తోడు. ఈ దినాల్లో ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో నేను ఆలోచిస్తున్న విషయం, జరగకూడదే జరిగిపోతున్నాయండి, భయంకరమైన ప్రమాదాలు జరిగిపోతున్నాయి. వాళ్ళ జీవితాల్లో దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి, అదే సమయంలో మరి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగిపోతున్నాయి. జరగకూడదే జరిగిపోతున్నాయి ఆ కుటుంబాల్లో. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని ప్రార్థనలకు జవాబిస్తున్నాడు, నాకు అనిపిస్తుంది ఆలోచించి స్టడీ చేస్తున్నాను ఈ విషయాలు. కానీ అదే సమయంలో కొన్ని విషయాలలో వాళ్ళు సరిచేస్తున్నందువల్ల, కొన్ని విషయాల్లో దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో దిద్దుబాటు అనేది అన్ని నేర్చుకోనందువల్ల ఒకవేళ ఇటువంటి పరిణామాలకి లోనైపోతున్నారంటావా అని నేను ఆలోచించుకుంటూ మీతో పంచుకుంటున్నాను. అంచేత అన్ని విషయాల్లో కూడా మనం దేవుని చిత్తం చేయాలన్నది దేవుని ఉద్దేశం. మరి అన్ని విషయాల్లో కొన్నిసార్లు కొన్ని పాటించలేకపోవడం అనేది జరుగుతుంది. రాత్రి ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఏమో ఏసు ప్రభుని చూసిన వాళ్ళని నమ్మిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నారు కానీ పూర్తిగా మారిన వాళ్ళు నాకు ఒక్కరు కనబడలేదు అన్నదండి ఆయన. ఎంత విచారకరమైన విషయం అవుతుందండి. ఇంకా హిందువుల్లో కొంచెం మంచిగా ఉన్నవాళ్ళని చూస్తున్నాను కానీ క్రిస్టియానిటీలో ఉండి పూర్తిగా ఈయన బిలీవరే నాకు చెప్పిన అతను మారిన వాళ్ళు నాకు ఏదో నాకు కానీ నాకు ఒక్కడ కనిపించట్లేదు అంటున్నాడు. మరి పూర్తిగా మారామా, నూతన సృష్టి అయ్యామా, మనలో పులుసుల పిండి పూర్తిగా పోయిందా? అలా పోతేనే మనం పరలోకం వెళ్తాం. ఇస్రాయేలీయులు బయలుదేరిన వాళ్ళు అందరూ కూడా కానాను ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మార్పు రాలేదు, వాళ్ళలో ఐగుప్తు పోలేదండి.
మారినందువల్ల మధ్యలో రాలిపోయారు తప్ప వాగ్దాన్ని అలాగే మనది మనది ఎన్నో మైళ్ళ మధ్యలో పొందేరాళ్ళు. అరణ్యంలో మన్నాం తిన్నారు, సముద్రంలో 6 నెలల మీద నడిచారు, బండలోంచి నీళ్లు వచ్చి తాగారు, మాంసాన్ని తిన్నారు కడుప నిండా. ఎన్నో అద్భుతాలు చెప్తారు వాళ్ళని అడిగితే సాక్ష్యాలు, కానీ వాళ్ళ కానాన్ని చేరుకోలేదండి. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు శారీరకంగా చేసే మేళ్ళు మట్టుకే సాక్ష్యంగా కలిగి ఉన్నామా, లేక యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకు మార్చాడు, నన్ను నేను నూతన సృష్టి అయ్యాను, ఇదే నాన్న, నేను ఆయన చిత్తంలో ఇదే నాన్న జీవిస్తున్నాను, నేను నా పిల్లలు నా భర్త దేవుని చిత్తంలో ఉన్నామని మనం చెప్పగలిగితే యెహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించరన్న వాగ్దానం ప్రభు మన పట్ల స్థిరపరుస్తారని, అదే సమయంలో ఈ లోకంలో మన జీవిత యాత్ర ముగిసిపోయినప్పుడు తప్పనిసరిగా మనం ప్రభుతో ప్రభు దగ్గరికి చేరతామని నేను నమ్ముతున్నాను. కనుక మరి ఇది నాన్న ఒకసారి ఎటువంటి భక్తి చేస్తున్నాం, ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, ఎటువంటి రీతిగా దేవుని వెంబడిస్తున్నాం, పరలోకం చేరాలి అనేటటువంటి దృక్పథంతో భక్తి చేస్తున్నావా, కేవలం లేక ఆనాడు యేసుప్రభు వారి లోకంలో జీవించిన దినాల్లో రొట్లు చేపలతో ఆడు సంతృప్తి పడిపోయినట్టుగా ఈ లోకపరమైన ఆశీర్వాదాల కొరకు మట్టికే ప్రభువుని వెంబడిస్తున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన ఆయన పరలోక కెమెరాల్లో నుంచి ఆయన హృదయాన్ని అంతరింద్రియాలను ఆయన మన ఆలోచించే విధానాన్ని అన్ని ఆయన చూస్తున్నట్టు మనం చదువుకున్నాం. కనుక లోతుగా ఇది నన్ను మనం ఆయనకి సమర్పించుకొని ప్రభు నువ్వు నన్ను ఆకి పరలోక కెమెరాతో చూసినప్పుడు నా హృదయంలో కానీ నా ఆలోచనలో కానీ నా అంతరింద్రియాలలో ఏ రకము నన్ను పరిశీలించి పరిశోధించినప్పుడు ఏ రకమైంది నీకు ఇష్టం లేండి, నాలో లేనటువంటి బ్రతుకు నాకు ఈ తండ్రి అని మనల్ని మనం ఒక నూతనమైన సమర్పణ కలిగి ప్రభునికి ప్రార్థించుకుందామండి. ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని నిఖిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి ప్రియ ప్రభువ, నీకు వందనాలు నీకు స్తోత్రాలు. ఈ రాత్రి తండ్రి నైనా ఈ దినం నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, ఇదిగో ఈ బిడ్డలందరితో ఈ దినం మాట్లాడావు, నాతో కూడా మాట్లాడావు తండ్రి, ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కూడా నాయన మా ప్రవర్తనను చూస్తున్నావు తండ్రి, నీ కన్ను మమ్మల్ని చూస్తుంది తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన యోగుని యథార్థ వస్త్రుడు అన్నామంట, గతనీయుల్ని కపటం లేనివాడిగా సాక్ష్యం పలికావు తండ్రి, మేము అటువంటి సాక్ష్యాన్ని పొందుకోగలమా, కేవలం ప్రభా మేలు చేశాడు ఈ స్వస్తిచ్చాడు లేకపోతే ఇలా దీవించాడు అలా దీవించాడు అని చెప్పుకుంటున్నామా, లేక మమ్మల్ని గురించి నువ్వు ఏ రకమైనటువంటి సాక్ష్యాన్ని నైనా తండ్రి నువ్వు పలుకుతావు పలకాలి అనేటటువంటి మనస్సు కలిగి ఉంటున్నామా తండ్రి, దేవా పరిశీలించండి నాయన, నీ చేత సాక్ష్యాన్ని నాయన పలికించుకొని బ్రతుకులు మాకు దయచేయి తండ్రి, మాలో పాత స్వభావాన్ని కాల్చి పారాయి, పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చేయి తండ్రి, మమ్మలను నూతన సృష్టిగా చేయి తండ్రి, జీవించేవాడు నేను కానని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా అటువంటి మెట్టులోకి మమ్మల్ని లేపు ప్రభువ, ఇదిగోని బిడ్డల్ని అమెరికా దేశాన్ని నీ కృపా సింహాసనం దగ్గర తండ్రి, ఈ బిడ్డలు ఈ మాటలు విని నీలో బలపడి ఆ దేశానికి ఈ బిడ్డలు గొప్ప ఆశీర్వాదకారకులుగా ఉండేటట్లు చేయి తండ్రి, వీరి సంతానాన్ని రక్షించు యజమానులను దీవించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి పొందుకుంటున్నావు తండ్రి, ఆమేన్.